జిల్లా కందుకూరులో ఘోరం జరిగింది, అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ పిచ్చికి ఇంకోసారి 8 అమాయక ప్రాణాలు బలయ్యాయి. ఇంకా కొంతమంది పరిస్థితి సీరియస్గా ఉంది అంటున్నారు. వాళ్ళందరూ కోలుకోవాలా, ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటూ ఈ 8 మంది అమాయకుల ఇది యాక్సిడెంటల్ మరణం కాదు, చంద్రబాబు నాయుడు గారు తన పబ్లిసిటీ కోసం చేసిన ఒక వికృత విన్యాసంలో నరబలి జరిగిందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆయనకు హిస్టరీ ఉంది. గతంలో 95లో దానికి ముందు సంవత్సరం అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎన్టీఆర్ గారిని ఏ రకంగా ఇది చేసి ఆ తర్వాత ఆయన మరణానికి కారణమయ్యారు. తాను అధికారంలో ఉన్నప్పుడు పుష్కరాల్లో తన పబ్లిసిటీ పిచ్చికి 29 మంది భక్తులను అమాయకులను బలి తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి ఈయన మితిమీరిన, ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ ఒకటి యాడ్ అయింది, ఈ డ్రోన్స్ వచ్చాయి. మీ మీడియా వాళ్ళకు వీడియో వాళ్ళకే ఎక్కువ తెలుసు, టైట్ షాట్ తీసుకుంటే బాగా పూర్తి పుష్ చేసి మంచి క్రౌడ్ వచ్చినట్టు కనపడాలా అనే ఒక కక్కుర్తితో తాను ఎక్కడైతే మీటింగ్ జరపాలనో అక్కడి నుంచి కాకుండా సందువైపు తోసుకుంటూ వెళ్ళి దానికి ముందు ఉన్న పెద్ద రోడ్డును కూడా ఎట్లా క్లోజ్ చేసుకుంటూ వచ్చాడు చూస్తే ఇది కోల్డ్ బ్లడెడ్ ప్లాంట్ పబ్లిసిటీ కోసం చేసిన దాంట్లో జరిగిన యాక్సిడెంట్. నిజంగా వైడ్ రోడ్డు వైడ్గా జరిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో, కానీ ఆయన ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి కూడా నేరో రోడ్సే చూసుకుంటున్నారు. అందులో భాగంగా నిన్న జరిగిందని మేము భావిస్తున్నాం. వైడ్ రోడ్డు ఎట్లా నేరో అయిపోయే చూశారు చేశారు అనేది నిండిన తర్వాత కూడా ఇది 80 అడుగులు 100 అడుగులు ఉన్న రోడ్డు ఫ్లెక్సీలు పెట్టి జనం వచ్చిన తర్వాత 30-40 అడుగులు రోడ్డుగా ఎట్లా మారిందో మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది 100 అడుగులను రోడ్డును 30 అడుగుల రోడ్డుగా మార్చి బాగా టైట్గా ప్యాక్ చేసి దాన్ని డ్రోన్ షాట్ తీస్తే ఖచ్చితంగా అది మీడియాలో వస్తే జనసముద్రం కందుకూరులో పెట్టవచ్చు అనేది ఆయన ఆశ. ఒరి సముద్రం వచ్చినారా అంటే బహుశా ఇది ఆయన దగ్గర వెనక పక్క తను తను కూడా వచ్చిన తర్వాత ఒకవైపు ఇది ఇది ఉన్నారు జనం. అంటే మొత్తం కందుకూరంతా మొత్తం సముద్రమేం కాల. మరి జరిగిన వాస్తవం అక్కడ జరిగిన ఇదేంటంటే మనం ఆలోచించిన కామన్ సెన్స్ తోచాయించి ఆయన అలవాటు తెలిసిన వాళ్ళు ఫస్ట్ ముందు ఎవరైనా పెద్ద మీటింగ్ జరపాలా అనుకుంటే గ్రౌండ్కి పోతారు, లేదు వైడ్ రోడ్లు వేర్ ఈజీ మూవ్మెంట్ ఉన్న చోట అక్కడ పెట్టుకుంటారు. వీలైనంత ఎక్కువ వైడ్ అయితే ఎక్కువ మంది రావడానికి బాగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది నాయకుడు మెసేజ్. దానికి పూర్తి రివర్స్ ఉన్న విడ్త్ తగ్గించే ప్రయత్నం చేయడము మీరు చూస్తే 2 వరుసల ఫ్లెక్సీల మధ్య ఏ 15 అడుగులు ఇటు 15 అటు 15 తీసుకుంటే ఇంకా మిగిలింది ఏముంది అక్కడ 30 అడుగులు పైగా లాగిపడేశారు, వాటికి టైట్గా ఫ్లెక్సీలు కట్టేశారు. అల్టిమేట్లీ ఓ టన్నెల్ లాగా క్రియేట్ చేసి ఓ ఫన్నెల్ లాగా పెట్టి దాంట్లో జనాన్ని తీసుకుని చూపించాలని ప్రయత్నం చేశారు. ఇది ఒక పక్క అయితే ఆయన రావడము మీకు ఇప్పటికీ ఐ థింక్ పోలీసు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నారు, అక్కడ ఉన్నవాళ్ళు టీవీ ఛానల్లో కూడా కొన్నిట్లో వచ్చిండొచ్చు అసలు జరిగింది ఏంది అనేది. సో ఎక్కువ మంది అంటే సూక్ష్మంలో మోక్షంలాగా తక్కువ మందిని కెమెరాకు తగినంతగా టైట్ షాట్ తీసి ఎక్కువ మందిని చూపించాలనే ప్రయత్నంలో ఆ కకృతి వల్ల ఈ సంఘటన జరిగింది
అందుకు ఆయనే పూర్తి బాధ్యత వహించాలనేది అసలు వాస్తవం. నేను జరిగిన మాటలు ఇంత జరిగాక కనీసం కొంత ఏదైనా పశ్చాత్తాపం ఉండాలా? దాని ప్రాయశ్చిత్యం కోసం ఏదో ఈ జరిగిన దాని పట్ల ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయత్నం ఉండాలా? ఎక్కడైనా ఆ మనిషి మోహనాది కనిపించిందా నిన్న రాత్రి? ఇప్పుడు దీని నుంచి మళ్ళీ ఏదో ఎట్లా అడ్వాంటేజ్ తీసుకోవాలనేది నేను రాత్రి నుంచి కనపడుతుంది తప్ప ఈ శవాల మీద పేలాలి అనుకునే లక్షణం ఏదైతే ఉందో ఆయన నిన్న రాత్రి మీరు చూస్తే ఇమ్మీడియట్ సెకండ్స్లో ఇది ఒక ఉద్యమం అన్నాడు, లేదా ఆవేశంతో వచ్చారన్నాడు. ఆవేశంతో వచ్చిన ఎందుకు ఆవేశం అంటే ఈ ప్రభుత్వం మీద ఉన్న దీనివల్ల ఇదేం కర్మ అనేది మేము ఉద్యమం చెకప్ చేస్తే దానికోసం వచ్చిన ఆవేశంలో దురదృష్టకర సంఘటన జరిగింది అన్నాడు. 14 గంటలు 15 గంటలు అయింది. ఈరోజన్నా ఏమన్నా కొంచెం నాదే తప్పు, నైతికంగా నేను బాధ్యత వహిస్తున్నా జరిగిన దానికి అని ఒక్క మాట అంటే ఒకటి అంటాడు అనుకుంటే అది రాకపోగా ఈరోజు పైగా ఏమంటున్నాడు, ఈ ఉద్యమంలో వీళ్ళు ఆవిరి అంట, సమిదలంట, ఒక యజ్ఞం జరుగుతోందంట, దీంట్లో వీళ్ళు సమిదలు త్యాగం చేశారట ప్రాణం, ఆ త్యాగం వృధా పోదంట. ఏమి యజ్ఞం? అర్జెంటుగా ఈయన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టే యజ్ఞం, దానికోసం వాళ్ళు వచ్చింది అక్కడికి. అక్కడికి 5 ఏళ్ళు అవకాశం ఇచ్చినాక ఉపయోగించుకోలేకనే తీసి జనం తీసి పక్కన పడేస్తే ఈరోజు మళ్ళీ వచ్చారు, ప్రయత్నం చేసుకుంటున్నారు, మంచిదే. కానీ జరిగిన ఒక అన్యాయమైన ఘోరమైన దుర్ఘటనను దానిని కూడా తనకు అనుకూలంగా మార్చుకొని వాళ్లకు వాళ్ళ త్యాగ పురుషులని ఇది ఇచ్చి పాపం వాళ్ళు నిజంగా అనుకొని వచ్చినారా? ఏదో విప్లవ ఉద్యమంలో పోయి ప్రాణానికి తెగించిన వరకు పోయి అనుకొని పోయినారా? కాదు, సభకు వచ్చినారు రకరకాల కారణాలతో, కార్యకర్తలు కావచ్చు, లేదా ఆ రోజు దీనికి ఏదైనా అమౌంట్ ఏదైనా ఇస్తాను అట్లా వచ్చిండొచ్చు. ఏ కారణాల వల్ల వచ్చినా నీ సభకని వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ మర్యాదగా పద్ధతిగా ఇంటికి పోతామనుకుంటారా? తెలియకుండానే త్యాగం చేసి నీ పదవి కోసం నువ్వు చేసే ఒక స్వార్థపూరితమైన ఈ యజ్ఞంలో సమిదలు అవ్వాలనుకుని వచ్చింటారా? అలాంటి వాళ్ళని పట్టుకొని ఇప్పుడు ఎట్లుందంటే ఈయన వల్ల చనిపోయి ఈయన పొగడ్తలకు ప్రాప్తులు కావడమే వాళ్ళ జన్మ దైన్యమైందని ఆ కుటుంబాలు అనుకోవాల్సిన రకంగా మాట్లాడుతున్నాడు. ఇంతకంటే నీచమైంది ఏదైనా ఉంటుందా? సిగ్గుమాలినతనం ఉంటుందా? దివాళా కోరుతనం ఉంటుందా? అన్యాయం మరి. ఆ రోజు ఎన్టీఆర్ విషయంలో అంతే, మరణానికి కారణము మళ్ళీ ఆ శవాన్ని వాళ్ళే లాక్కుంటారు, దానికి వాళ్ళే దండేస్తాడు, ఈయన దానికి ఒక విగ్రహం పెడతాడు, నివాళులు అర్పిస్తాడు, ఇవి ఆ పత్రికల్లో పెద్ద ఎత్తున అవి వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు నివాళులకు పాత్రుడైన ఎన్టీఆర్ జన్మ ధన్యమైనట్టు పిక్చరిస్తారు. పుష్కరాలపై తప్పించుకోలేక దాన్ని యాక్సిడెంట్ అని ఘోరకంగా తోసేశారు. అది నేరుగా మరీ అక్కడికి పోయి భక్తులందరూ వాళ్ళ భక్తితో అక్కడికి వచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తుంటే బాగా క్రౌడ్ మధ్య అయినా కనపడాలని వేరే ఘాట్ పెడితే వీవీఐపీలకు ఇక్కడ కొద్దు తొక్కిసలాడి జరుగుతుంది, పెడితే దాన్ని కాదని అధికారులు దీన్ని బేఖాతరు చేసి నిబంధనలను బేఖాతరు చేసి వచ్చి ఆ తొక్కిసలాట కారణమే డైరెక్టు వాళ్ళ మరణానికి, అకాల మరణానికి తానే కారణమయ్యాడు. పైగా యాక్సిడెంట్లు ఎక్కడ జరగట్లేదని క్వశ్చన్ వేశాడు. కుంభమేళాలు జరగలేదా, గోదగ్గర జరగలేదా, జరుగుతుంటాయి ప్రాణాలు పోతుంటాయి అన్నట్టు అహంకారంతో మరో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈరోజేమో వీళ్ళు సమిదలు అంటాడు, ఉద్యమం కోసం ఆవిరి అంటాడు, మేమున్నాము ఆదుకుంటామని అంటాడు. ఈ ఉద్యమం ఆగదు, ఈ పోరాటం ఆగదని మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తాడు. ఈ మొత్తం దీంట్లో కంప్లీట్ మొత్తంగా నటన, కృత్రిమత్వం, ప్రజలతో సంబంధం లేనితనం, ప్రజల గురించి పట్టించుకోకపోవడం,
లెక్కలేనితనం అవి తప్ప వేరే కనపడట్లేదు. ఏదైనా దీని నుంచి తను నేర్చుకుంటాడో లేక ఇంకోటి అనేది ఎక్స్పెక్ట్ చేయడం టూ మచ్ అవుతుందేమో కానీ, కానీ అసహ్యం కలిగే రకంగా ఇలాంటి స్టేట్మెంట్లు పైగా దబాయించి స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది ఘోరం. పైగా పోలీసులు లేరంటాడు. నీ అంతటి నువ్వు అక్కడికి పోయి నువ్వు జరపాల్సిన చోటు జరపకుండా వద్దంటున్నా కూడా పక్కకు తోసుకుంటూ ఎక్కడ స్టాచ్యూ ఉంటే ఇక్కడెక్కడో ఉంటే ఈ నుంచి పైకి ఇంతవరకు పోయి ఒక 50 మీటర్ల ముందుకు పోయి వెనకంబడి వచ్చిన వాళ్ళంతా తోసుకొని వస్తే అంత చేస్తే ఈరోజు అంటున్నది ఇప్పుడు తేలింది. ఆఖరికి కాలువగలవ కాదు, కాలువలో పడిన వాళ్ళు ఒక రకంగా సేవ్ అయ్యారు, బయట తొక్కిసలాటే జరిగింది. ఎందుకు జరిగిందంటే వెనక నుంచి తోసుకుంటూ వచ్చే రకంగా చేశారు. ఆ రకంగా ఈయన వెహికల్ అటు తీసుకెళ్ళాడు. వెళ్ళిన వాళ్ళందరూ ఒకరి మీద ఒకరు పడడం, ఆ ప్రాసెస్లో ఈ డెత్ జరిగినాడు.